पवन कल्याण वीराभिमानी अयिनटुवंटि नूतन नायडु गारु मनतो पाटु उन्नारु। आयन मामूलु व्यक्ति कादु, ఒక శక్తిగానే మనం పరిగణించాలి। అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఆయనకి ఇప్పుడు ఆయనకి ఏం అవగాహన ఉంది, అక్కడి నుంచి ఏం సమాచారం మనకు చెప్పబోతున్నారు అనేది ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నూతన నాయుడు గారు నమస్కారం। నమస్కారం రవి గారు, చాలా రోజుల తర్వాత కనిపించారు, ఎందుకు ఈ మధ్య రాజకీయాలకు ఏమైనా దూరంగా ఉన్నారా? రాజకీయాలకే కాదు సామాజికంగా కూడా కాస్త దూరంగానే ఉన్నాను, లిటిల్ సోషల్లీ ఐసోలేటెడ్। ఎందుకు? కారణం 2 సంవత్సరాలు। కారణం ఏంటంటారు? ఇంట్రోస్పెక్షన్ అండి। జస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కాస్తంత నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం, నా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, నా తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యం, నన్ను నమ్ముకున్న నా అనుచరులు వాళ్ళందరి కోసం కొన్ని రోజులు నేను ఏం చేయాలి, ఏం చేయగలను, ఎలా అయితే ఒక భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికని సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల పాటు చాలా గొంబనంగా స్తబ్దుగా డార్మెంట్గా ఉన్నాను। బట్ ఐ యామ్ ఓపెన్ నౌ, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు। ఆయన మొన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గలానికి, యువకులకు ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి ఎంత బలం ఉంటుందో తెలియజేశారు। ఆ సందర్భంలో నేను అనుకున్నాను ఆగలేకపోయాను, ఉండబట్టలేకపోయాను, 2 సంవత్సరాల నా స్తబ్దతకు బ్రేక్ పడింది, ఒక చర్మగీతం పాడి ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను। ఓకే, నౌ ఐఎమ్ ఫుల్లీ ఇన్ టు పబ్లిక్ లైఫ్, యాక్టివ్ లైఫ్, ఫీల్డ్ లైఫ్ అండ్ ఆనెస్ట్లీ ఇన్ టు పొలిటికల్ లైఫ్। ఓకే, రాజకీయ పరంగా నేను ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకొని అణగారిన వర్గాలకి, అభాగ్యులకు, దీనులకు, అన్నార్తులకు, కష్టంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకొని, నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, నేను కష్టంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలి, నా కోసం నిలబడడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఆదరణ, వాళ్ళ సపోర్ట్ ఈ 2 సంవత్సరాలు నేను గమనించాను, నేను రికగ్నైజ్ చేస్తున్నాను, ఐడెంటిఫై చేసుకున్నాను। అలాంటి వాళ్ళకి నేను తిరిగి ఇవ్వగలిగేది ఏంటి అని ఆలోచించుకుంటే భగవంతుడు నాకు ఇచ్చిన ఆ కొద్దిపాటి శక్తిని కూడా సమాజం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు భావితరాల కోసం వాడాలనే ఉద్దేశంతో నేను ఫుల్ టైం పాలిటిక్స్కి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రౌండ్లో వర్క్ చేయడానికి ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానండి। ఓకే, సో ఇప్పుడు ఎవరితో నడవబోతున్నారు మీరు? స్వచ్ఛందంగా నడవబోతున్నారా లేకపోతే ఎవరితో కలిసి నడవబోతున్నారు? ఎవరితో నడవబోతున్నాను, ఒంటరిగా నడుస్తానా అన్నది కాకుండా ఏ ఆలోచనతో నేను ఉన్నాను అనే దానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి। నా ఆలోచన నా తోటి వాళ్ళ సంక్షేమం, నా కుటుంబ సభ్యుల క్షేమం, నా జిల్లా, నా ఊరు, నా ప్రాంతం వాళ్ళ యొక్క అభివృద్ధి, అభ్యుదయం కోరుకున్నవాడిని। ఇప్పటి వరకు నేను చాలా నెమ్మదిగా ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను, చాలా ఒంబిడిగా ఉన్నాను, కానీ ఇప్పటి నుండి నా గలాన్ని నేను గట్టిగా వినిపించాలని అనుకుంటున్నాను। నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన తెలివితేటలు, నా గురువులు నాకు నేర్పిన జ్ఞానం, ఈ సమాజం నాకు చూపించిన సంస్కారం, నేను వాటన్నిటిని ఉపయోగించుకొని చాలా గట్టిగా రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాను। ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎక్కడ అనేది దైవ నిర్ణయం, కష్టపడి మనం పనిచేస్తూ ఉంటే కాలం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుందని గట్టిగా విశ్వసించేవాడిని। తప్పకుండా ఏదైనా ఉంటే మీకు తప్పకుండా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను। సో నా ప్రాంతం అన్నారు ఇక్కడ, మీరు ఎక్కువగా నా ప్రాంతం మీదనే మీరు ఫోకస్ చేస్తున్నట్టుగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే వైజాగ్ అనేది, విశాఖ జిల్లా అనేది ఇప్పుడు నాకు తెలిసి హయ్యెస్ట్ ఆదాయం వస్తున్నటువంటి ఏరియా అది, దాన్ని రకరకాలుగా తూట్లు పొడిచే విధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలు నడుస్తున్నాయి, ఏంటి దాన్ని ఏ విధంగా కాపాడుకోబోతున్నారు? రవి, మీరు మాట్లాడింది వాస్తవం,
విశాఖపట్నం చాలా ప్రశాంతంగా ఉండే నగరం సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఉండే వనరులు గాని సదుపాయాలు గాని అక్కడ ఉన్న పరిశ్రమలు గాని అక్కడ ఉన్న వ్యక్తులు గాని వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది దే ఆర్ ఆల్ యూనిక్ అలాంటి ప్రశాంతమైన మహానగరంలో రకరకాల విద్వాంసులు రకరకాల విచిత్ర చిత్రకరమైన పనులు కష్టాలు తీసుకొస్తున్నారు ఎక్కడ చూసినా అన్యాయం ఎవర్ని తట్టి చూసినా అవినీతి ఏ కార్యక్రమం చూసినా కరప్షన్ ఓ పక్క భూమిని దోచేసుకుంటున్నారు ఓ పక్క గనులు దోచేస్తున్నారు ఒక పక్క చెట్లు కొట్టేస్తున్నారు ఓ పక్క కొండలను ఆక్రమించేస్తున్నారు అవకాశం దొరికితే సముద్రాన్ని కూడా లోనకి ఆశాంతం తినేసేటట్టు కనపడుతున్నారు మా విశాఖపట్నం కోసం విశాఖ నగరం కోసం విశాఖ జిల్లా కోసం అనకాపల్లి కూడా మాతో పాటు ఉమ్మడి జిల్లా కింద ఉంటుంది కష్టపడాలని విశాఖ ప్రజల యొక్క క్షేమం సంక్షేమం నా భుజాల మీద వేసుకొని ఒక స్థానికుడిగా ఎందుకంటే మా విశాఖపట్నంలో ఏ నాయకుని చూసినా స్థానికేతుడే అది ఏ పార్టీలో చూసినా విశాఖపట్నంలో పుట్టి పెరిగి పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఎవరో సబ్బంహరి గారు లాంటి వాళ్ళు తప్ప అవును స్వర్గీయ సబ్బంహరి గారు ఆయన అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి పార్లమెంట్కి ఒక మారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కంటెంపరీగా ఆయన పార్లమెంట్కి వెళ్ళారు ఆయన తప్ప విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రజల కోసం పోరాడిన వీరుడు యోధుడు ధీరుడు నాకెవరు కనిపించడం లేదు ఓకే ఆయన అనుచరుడిగా ఆయన్ని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన యొక్క ఆలోచనలకి కార్యరూపం పెట్టాలని ఎక్కువగా ఆయన నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవారు మా ఇద్దరికి ఒక అవినాభావ సంబంధం విడదీయరేని అనుబంధం మా ఇద్దరిది ఆయన చనిపోయి స్వర్గస్థులే ఏ లోకంలో ఉన్నా సబ్బంహరి గారు స్వర్గీయ సబ్బంహరి గారు ఎంతో కళ్ళకన్నారు ఒక మేయర్గా ఆయన విశాఖపట్నం చేసింది ఒక పార్లమెంటు సభ్యుడిగా అనకాపల్లికి చేసింది వర్ణాతీతం సో ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ప్రజల కోసం వాళ్ళ యొక్క మంచి కోసం కష్టపడాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను సో మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఇక త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నేను ఎప్పుడు వాస్తవంగా నా తోటి వాళ్ళ కోసం నా ప్రాంతం కోసం కష్టపడుతూనే ఉంటాను సార్ అయితే రాజకీయ పరంగా గట్టిగా నిర్ణయం తీసుకుని యాక్టివ్గా నేను చేయాలనుకుని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే పరిస్థితులు చేదాటిపోతున్నాయి కష్టం ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో నేను గట్టిగా పోరాడి నించోకపోతే నాలాంటి వాడే బెదిరిపోతే నాలాంటి వాడే భయపడిపోతే నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు నాకన్నా తక్కువ స్థాయి స్తోమత స్థితిగతులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా అయినా నాకన్నా చిన్నగా ఉన్నవాళ్ళకి ఎంత కష్టం వాటిల్లుతుంది అందుకని పోతే నా ప్రాణం పోవడానికైనా సిద్ధం నేనైతే ఆ ప్రాంతం కోసం సంసిద్ధం ఓకే పోరాడడానికి సో మొత్తానికైతే గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు నిశ్చితంగా గమనిస్తున్నారు సో దాని ద్వారానే మీకు ఆలోచన ఈ ఆలోచన పుట్టి ఉండొచ్చు ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక అంటే రాజకీయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించారు అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఒక ఏరియా నుంచి కూడా మీరు పోటీ చేయడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నౌ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి చాలా అధ్వానంగా ఉంది సార్ అధికార పక్షం ప్రభుత్వం పాటిస్తున్న పద్ధతులు కానీ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు కానీ అధికారుల పనితీరు కానీ చాలా శోచనీయమండి చాలా ఆలోచించాల్సిన విషయం పరిపూర్ణంగా మనం అప్పులు ఊబులోకి దిగిపోయాం అందులో నుంచి బయటకు రావడానికి చాలా కష్టం మన వనరుల్ని మనం యూజ్ చేసుకున్నా పర్వాలేదు రీయూజ్ చేసుకున్నా పర్వాలేదు మిస్యూజ్ చేసిన కొన్ని సందర్భాల్లో ఆక్షేపణీయం కాదు కానీ అబ్యూస్ చేస్తేనే ప్రాబ్లం మన రిసోర్సెస్ని అబ్యూస్ చేస్తున్నారు సార్ యూజ్ చేసినా తప్పులేదు రీయూజ్ చేయొచ్చు మిస్యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు పరిస్థితులు పెట్టి అవసరాలు పెట్టి శాస్త్రం అదే చెప్తుంది కానీ అబ్యూస్ చేస్తున్నారు మా విశాఖపట్నంలో ఋషికొండని మీరు చూస్తే అది మాకు సీనిక్ బ్యూటీ సార్ ఎగ్జాక్ట్లీ
వైజాగ్ కి తలమానికం అంటే వైజాగ్ లో ఎవరైనా ఎక్కడికైనా వైజాగ్ ని విజిట్ చేసినా ఒక పర్యాటక ప్రాంతంగా విశాఖపట్నంకు గుర్తింపు వచ్చిందంటే ఋషికొండ బీచ్ అటువంటి బీచ్ దగ్గర కొండను కొట్టేసి గుండు కొట్టేసినట్టు కొండకి గుండు కొట్టేసినట్టు కొట్టేసి మేము అక్కడ తవ్వలేదంటారు మేము తవ్వేమంటారు పర్మిషన్లు పెట్టుకోరు పర్మిషన్ పెట్టుకున్న దగ్గర ఒకటి చూపిస్తారు పర్మిషన్ ఇచ్చింది ఒకటి ఉంటది న్యాయస్థానానికి ఒకటి చెప్తారు ప్రజలకు ఒకటి చూపిస్తారు ప్రతిపక్షానికి ఒకటి గురించి మాట్లాడతారు ఎవరికి ద్రోహం చేస్తున్నారు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు పర్యావరణ యొక్క సమతుల్యతను స్పాయిల్ చేసి పాడు చేసి ఎంత దారుణం సో ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి అతి కొద్ది మంది రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు సామాజికంగా చైతన్యవంతంగా ఉన్న వాళ్ళం మేము కూడా మా పిల్లల కోసం మా తల్లిదండ్రుల కోసం నా భార్య బిడ్డల కోసం నేను ఉండిపోయి నాకేదో తిండి దొరుకుతుంది నేనేదో పని చేసుకుంటున్నాను నేను బ్రతుకుతున్నాను కదా అని ఉండిపోతే కష్టం అనిపిస్తుంది సార్ నొప్పిగా ఉంది రెండు సంవత్సరాలు చాలా కష్టపడి ఆ నొప్పిని భరించడానికి ప్రయత్నం చేశాను కష్టం అనిపించి ప్రాణం పోయినా పర్వాలేదు డూ ఆర్ డై విజయమో వేరే స్వర్గమో కరోయా మరో చేసి తీరాలి విశాఖపట్నం అభివృద్ధి కోసం మనం పోరాడాలి స్వార్థ ప్రయోజనం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనుకొని ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా అధికార గణాల మీద కానీ అధికార వర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఎటువంటి తప్పు చేసినా ఎత్తు చూపించడానికి నేను ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాను సార్.